హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను ప్రిన్సెస్ ఫ్రాక్ అను లెహెంగా సెట్ చూపిద్దాము అనుకుంటున్నానండి వాయిస్ ఓవర్ అయితే ఆల్రెడీ వీడియో చేసేటప్పుడే ఇచ్చున్నాను బట్ ఏంటంటే అది నాయిస్ ఎక్కువగా ఉంది సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయండి బ్యాక్గ్రౌండ్ చూసుకోలేదు నేను అది అందుకోసమని మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను లిప్ మూమెంట్కి వాయిస్ ఓవర్కి కొంచెం డిఫరెన్స్ రావచ్చేమో ఈ ఫ్రాక్ అయితే బ్రైడ్ కోసం డిజైన్ చేశానండి దీనికి ఫాబ్రిక్ ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నెక్ దగ్గర వచ్చేసి ట్రాన్స్పరెంట్ వచ్చేలాగా డిజైన్ చేశానండి హ్యాండ్స్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్ పెట్టేసి స్లీవ్స్ కి చిన్న కుచ్చు పెట్టానండి కుచ్చు వచ్చేసి కింద గేర్కు వాడాము కదా మనము బాటమ్కి ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నానో సేమ్ అదే ఫ్యాబ్రిక్ తోటి కుచ్చు పెట్టానండి హ్యాండ్స్ కి కొంచెం హైలైట్ అవుతుంది అని యోక్ పాయింట్ అంతా కూడాను ఇలా డిజైన్ చేశానండి ఇదంతా కూడాను కంప్యూటర్ వర్క్ అండి బాటమ్ కొట్టేసి నెటెడ్ ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ అంటే కొంచెం షైనింగ్ వచ్చేలాగా తీసుకున్నాను దానికి ఏంటంటే వైట్ కలర్ సిల్వర్ కలర్ తోటి ఆల్రెడీ వర్క్ వచ్చింది అలానే ముత్యాలు కూడా ఉండున్నాయండి ఉన్నాయండి ఇలా తీసుకున్నాను బ్రైడ్ కోసం కదా బాగా బ్రైట్ ఉండాలి హెవీ పార్టీ లుక్ రావాలి అని ఇలా డిజైన్ చేశానండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా సెలెక్ట్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు ఎయిట్ లేయర్స్ తీసుకున్నానండి ఇదేంటంటే వన్ లేయర్ వచ్చేసి ఫ్రీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సెకండ్ లేయర్ వచ్చేసి ప్లెయిన్ నెట్ అండి వైట్లోనే ప్లెయిన్ నెట్ థర్డ్ లేయర్ కూడా అలానే వైట్లోనే ప్లెయిన్ నెట్ తీసుకున్నాను ఫోర్త్ లేయర్ వచ్చేసి క్రేఫ్ క్లాత్ అండి శాటిన్ అయితే తీసుకోలేదు క్రేపు తర్వాత ఫిఫ్త్ లేయర్ కూడా సేమ్ అదేవిధంగా క్రేప్ తీసుకున్నాను సెవెంత్ లేయర్ క్యాన్ క్యాన్ అండి ఎయిత్ లేయర్ క్యాన్ క్యాన్ తీసుకున్నాను ఇలా ఇంకొక లేయర్ కూడా వేశానండి సారీ నైన్ లేయర్స్ అండి టోటల్ వచ్చేసి నైన్త్ లేయర్ వచ్చేసి క్రేప్ తీసుకున్నాను క్యాన్ క్యాన్ ఎక్కువగా వేశాను కదా మళ్ళీ కుచ్చుకోవడం అలా ఏమీ ఉండకుండా ఉండాలి అని ఇన్సైడ్ ఏంటంటే ఇంకొక లేయర్ వేశాను అన్నీ కౌంట్ చేసుకుంటున్నానండి ఎన్ని లేయర్స్ వచ్చాయి అని ఇలా డిజైన్ చేసిన ఫ్రాక్ అయితే రియల్గా చూడడానికి చాలా బౌన్సీగా ఉంది అవసరంగా ఉందండి బట్ వీడియోలో అయితే అంత బౌన్సీ అనేది కనిపించట్లేదు కదా ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి దట్టు తను ఏంటంటే నా ఫ్రాక్ నువ్వు వీడియో చేయలేదు కదా వీడియో చేసి పెట్టు అని అంటుంది తను ఇంకా ఓకే తన కోసం అని చెప్పి నేను జస్ట్ ఆ రోజు క్యాజువల్గా తీసాను అండి అది వచ్చేసి వీడియో అది అంత క్లియరెన్స్ అనేది రాలేదనమాట ఇంకా అది వాళ్ళ ఇలా పోస్ట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రాక్ అయితే ఇలా వస్తుందండి బ్యాక్ ఇంటర్నల్ జిప్పిచ్చున్నాను బ్యాక్ ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చాను సేమ్ అదే విధంగా ఇచ్చున్నాను నెక్ బోట్ నెక్ ఇలా కింద వైపు అంటే కొంచెం ఫ్లేర్ ఎక్కువగా లెంత్ ఎక్కువగా కావాలి అని చెప్పారు బ్రైడ్ కోసం కదా కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది అంటే చూడడానికి లుక్ బాగుంటుంది అని చెప్పి బ్యాక్ సైడ్ అయితే డౌన్ అయితే ఇలాగ లెంత్ ఎక్కువగా ఇచ్చానండి వైట్ నెట్కి అంతా కూడా వర్క్ అయితే ఆల్రెడీ వచ్చిందేనండి ఫ్రంట్ ఓన్లీ నేను కంప్యూటర్ వర్క్ అనేది డిజైన్ చేశాను ఫైనల్గా ఈ ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చిందండి ఇది వచ్చేసి లెహెంగా సెట్ అండి నేను వచ్చేసి రిసెప్షన్ కోసం డిజైన్ చేశాను ఇది వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను లెహెంగాకి వచ్చేసి ఇలా ఎడ్జెస్లో అంతా కూడా లేస్ వేసాను కట్ వర్క్ లేస్ వేసి జర్కన్స్ అనేది హైలైట్ చేశాను సేమ్ అదే ఫ్యాబ్రిక్ తోటి బ్లౌన బ్లౌజ్ అనే స్టిచ్ చేశాను అండి బ్యాక్ సైడ్ కంప్యూటర్ వర్క్ వేశాను ఫ్రంట్ కూడా ఇలా కంప్యూటర్ వర్క్ అనేది సింపుల్గా డిజైన్ చేశానండి దీనికి ఓనీ వచ్చేసి షిఫాన్ తీసుకున్నాను దానికి వచ్చేసి గోల్డ్ కలర్ లేస్ అనేది వేసి హైలైట్ చేశానండి ఇలాగా టోటల్ సెట్ అయితే ఈ విధంగా వచ్చింది మొత్తం అంతా కూడా మొత్తం వెల్వేట్ ఫ్యాబ్రిక్ తోటే డిజైన్ చేశానండి దానికి కట్ వర్క్ లేస్ వేసి కుందన్స్ అనేది స్టిచ్ చేసాము షిఫాన్ చున్నీ గోల్డ్ కలర్ లేస్ వేసి హైలైట్ చేశామండి దీనికి వచ్చేసి క్యాన్ క్యాన్ కూడా యూజ్ చేసామండి ఫైనల్గా అయితే ఈ లెహెంగా సెట్ అయితే ఇలా లుక్ వచ్చింది